ईटीवी प्रेक्षकुलकु नमस्कारं शुभोत्सव कार्यक्रमंलो ई रोजु ग्रहफलं अंशानिकि स्वागतं ईनाटि ग्रहफलं अंशंलो ग्रहाल स्थितिगतुलु वाटि आधारंगा द्वादश राशुल वारिकि कलिगे शुभाशुभ फलितालु तेलुसुकुंटारु तम संतानं विद्यलो बागा राणिंचडानिकि तम वृत्ति उद्योग व्यापारालो मंचि आलोचनलु कलगडानिकि द्वादश राशुल वारु ఈ గురువారం సందర్భంగా దక్షిణామూర్తిని ఏ విధమైన విధి విధానాలతో ఆరాధించాలో ఆ విశేషాలను కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి. శ్రీ శారదనామ సంవత్సరం, దక్షిణాయనం, శరద్ ఋతువు, అధిక ఆశ్వయుజ మాసం, బహుళపక్షం. ఈ రోజు గురువారం. గురువారానికి గురుడు అధిపతి. చక్కనైనటువంటి ఆలోచనల్ని ఇస్తాడు. సరైనటువంటి ధర్మబద్ధమైనటువంటి ఆలోచనలతో కార్యక్రమాలను ప్రారంభించడానికి అనుకూలమైనటువంటి వారం గురువారం. ఈరోజు తిథి షష్ఠి. షష్ఠికి అధిపతి కుమారస్వామి. గృహోపకరణ సామగ్రిని అలాగే వస్త్ర అలంకరణ సామగ్రిని కొనుక్కోవడానికి అనుకూలమైనటువంటి తిథి ఈవేళ. నేటి నక్షత్రం మృగశిర. పొలం పనులు చేసుకోవడానికి అలాగే ప్రహరీలు కట్టించుకోవడానికి ఇంటికి వాహనాలకి మరమ్మతులు చేయించుకోవడానికి అనుకూలమైనటువంటి నక్షత్రం. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి ఏ విధమైన శాంతుల అవసరము లేదు. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారు కూజ దశకి సంబంధించిన వారు అవుతారు. ఇక క్రమంగా గ్రహాల స్థితిగతుల్ని పరిశీలించి చూద్దాం. వృషభంలో రాహుచంద్రులు, సింహంలో శుక్రుడు, కన్యలో రవి, తులలో బుధుడు, వృశ్చికంలో కేతువు, ధనుస్సులో గురుడు, మకరంలో శని, మీనంలో కుజుడు ఉన్నారు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చేపట్టినటువంటి ప్రతి ప్రయత్నము కూడా అనుకూలమైనటువంటి దిశగా వెడుతుంది. ప్రయత్నాన్ని మాత్రం ఆపకూడదు. వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారు పొలానికి సంబంధించిన మరమ్మతుల్ని వాయిదా వేసుకోకుండా పూర్తి చేసుకోవడం ఎంతైనా అవసరం. నూతుల్ని తవ్వించవలసి వచ్చినా, కుంటల్ని తవ్వించవలసి వచ్చినా వెంటనే ఆ పనుల్ని ముగించుకోవడం చాలా మంచిది. వ్యాపారాన్ని చేసేటటువంటి వారికి ఆర్థికమైనటువంటి లాభం బాగా కనిపిస్తూ ఉంటుంది. వెంటనే దాన్ని గృహోపకరణ సామగ్రికో వస్త్రాభరణ సామగ్రికో వ్యయం చేసుకోవడం అంత మంచిది కాదు. వివాహాది శుభకార్యాలు కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి పొదుపుని పాటించడం ఎంతైనా అవసరం. కార్మిక రంగానికి చెందినటువంటి వారికి ఆదాయం చక్కగా ఉంటుంది. ఆ కారణంగా ఎక్కువసేపు పని చేయడం వల్ల శారీరకమైన శ్రమ, ఔషధ సేవ తప్పనిసరి అవుతుంది. ఆలోచించుకుని మాత్రమే పని చేస్తూ ఉండాలి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. గురువారం సందర్భంగా మేషరాశి వారు దక్షిణామూర్తిని గంధ జలంతో అభిషేకించినట్లయితే వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్త్రీలకు మంచి ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం ఉంటుంది. పెళ్లికి సంబంధించినటువంటి మాటల్ని మాట్లాడుతూ ఉంటారు. అలాగే తోటి మహిళలందరితోనూ కలిసి చక్కనైనటువంటి భజన కార్యక్రమాలు వంటివి కూడా చేస్తూ ఉండొచ్చు. ఉద్యోగాన్ని చేసేటటువంటి వారికి పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా కొత్తగా మరికొంత పనిని నేర్చుకోగలుగుతున్నామనే ఆనందమే వారికి సొంతం అవుతూ ఉంటుంది. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారికి ఆనందదాయకంగా గడుస్తుంది రోజు రోజంతా కూడా. మిత్రులు, బంధువులు, ఆప్తులు అయినటువంటి వారి రాక పొగలతో ఇల్లు కళకళలాడుతూ కనిపిస్తూ ఉంటుంది. వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారు తగినటువంటి మందుల్ని వేస్తూ వ్యవసాయపు దిగుబడి చక్కగా ఉంటుందనే ధైర్యంతో ఆనందంతో కనిపిస్తారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి చెప్పుకోదగినటువంటి కష్టనిష్ఠురాలు ఏమీ ఈ రోజుకి లేనే లేవు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు పసుపు జలంతో దక్షిణామూర్తిని అభిషేకించినట్లయితే ఆకస్మిక ధనయోగం ఉంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగంలో అధికారుల మందలింపులు అలాగే ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువైనటువంటి కారణంగా ఉద్యోగాన్ని దాదాపుగా విరమించాలనే ఆలోచన దాకా వస్తారు. ఆ పని చేయకపోవడం సరైనటువంటిది. మహిళలు ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో ఉన్నప్పటికీ కూడా అనారోగ్యం వస్తుందేమో అనే మానసిక భయం వారికి ఉంటుంది. పెద్దలైనటువంటి వారు ధైర్యాన్ని చెప్పడం చాలా అవసరం.
వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారు పంట దిగుబడి గురించి మంచి ధైర్యంగా ఉన్నప్పటికీ కూడా వారు వీరు చెప్పేటటువంటి మాటల కారణంగా అనవసరంగా మందుల్ని కొట్టించడం కోసం ధన వ్యయం చేసుకునే అవకాశం గోచరిస్తుంది. కార్మిక రంగానికి చెందినటువంటి వారు దూర పార ప్రయాణాలని లాభసాటి అయినటువంటి పనుల కోసమని వెచ్చిస్తారు. ఈ రోజున ఉద్యోగాన్ని చేసేటటువంటి వారికి మానసికమైనటువంటి బాధ మరింతగా ఉండేటటువంటి కారణంగా అనవసరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోకుండా కుటుంబ సభ్యులందరూ ఒత్తిడి చేసి ఆ రాజీనామా నుండి విరమించగలగాలి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. గురువారం సందర్భంగా మిథున రాశి వారు కుంకుమ జలంతో దక్షిణామూర్తిని అభిషేకించినట్లయితే బంధుమిత్రుల సహాయానికి దగ్గరకు వస్తారు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు తాత్కాలికమైనటువంటి నిరుత్సాహంతో గోచరించవచ్చు. ఆ నిరుత్సాహానికి కారణం ఏమాత్రమూ ఉండకపోవచ్చు కూడా. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారికి ఆదాయం చాలా చక్కగా ఉంటుంది. దేనికి ఖర్చు చేయాలన్నా కూడా పిరికితనం వెంటాడుతూ దేనికి పెట్టుబడి పెట్టలేకపోవచ్చు. ఉద్యోగాన్ని చేసేటటువంటి వారికి ఆదాయం చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడి ఉద్యోగమే కాకుండా మరొక ఉద్యోగాన్ని కూడా ప్రైవేటుగా చేసి సంపాదన చేయగలుగుతారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి ముడిసరుకు మొత్తం దిగి వచ్చినటువంటి సందర్భంగా మంచి లాభాలని పొందగలుగుతారు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు తీవ్రమైనటువంటి శ్రమ చేస్తూ ఆర్థికమైనటువంటి దృష్టి కలిగి ఉంటారు. లాభాన్ని కూడా పొందగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు దక్షిణామూర్తి నారికేళ జలంతో అభిషేకించినట్లయితే క్రయ విక్రయాల్లో లాభం కలుగుతుంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నిర్మాణ రంగం వైపు దృష్టిని కొనసాగిస్తారు. తాము చేస్తున్న వ్యాపారంతో పాటు నిర్మాణాలని కూడా చేస్తూ మంచి లాభాన్ని పొందాలి అని ఆలోచిస్తారు. ఇంతకుముందు ఎవరి నుండి రుణాలను తెచ్చారో వారి ఒత్తిడి కూడా బాగా ఉండే అవకాశం ఉంటుంది. ఓసారి ఆలోచించుకోగలగాలి. ధర్మకార్యాలకు ఏదైనా విరాళాలను ఇయ్యదలిచినట్లయితే ఆలోచించి మాత్రమే వాగ్దానాన్ని చేయడం మంచిది తప్ప యథా ఆలాపంగా వాగ్దానాన్ని చేయడం సరికాదు. మహిళలందరికీ ఆనందదాయకంగానే కుటుంబం ఉన్నప్పటికీ కూడా బంధువుల యొక్క రాకపోక కారణంగా శారీరక శ్రమ తప్పకపోవచ్చు. ఆవుల్ని అలాగే ఇతరమైనటువంటి వాటిని పెంచేటటువంటి గృహాలే కానీ అయినట్లయితే శారీరకంగా మరింత శ్రమతో పాటు వాటికి కావలసిన ఆహార పదార్థాలు దొరకనటువంటి కారణంగా మానసికమైనటువంటి ఒత్తిడికి కొద్దిగా గురి కావచ్చు. ముఖ్యంగా ఈ రాశివారు ఏ పనిని చేస్తున్నప్పటికీ కూడా ఏకపక్ష నిర్ణయాన్ని చేయకుండా ఉండగలగాలి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. గురువారం సందర్భంగా సింహరాశి వారు గోక్షీరం అంటే ఆవు పాలతో అభిషేకించినట్లయితే గృహయోగం కలుగుతుంది. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతిదానికి ఆలోచన ఎక్కువగా చేస్తూ ఏ ఆలోచనని ప్రయత్న రూపంలోనే ఉంచుకుంటారు తప్ప ఫలితానికి సంబంధించిన నిర్ణయాన్ని చేయకపోవచ్చు. మహిళలు ధైర్యంగా ఉంటారు. ఏ విధమైనటువంటి ఇబ్బందికి గురికారు. ప్రయాణాన్ని చేయవలసి వచ్చినప్పుడు మాత్రం శారీరకమైన శ్రమకి గురి అవుతామనే భయంతో విరమించుకోవచ్చు. పెళ్లికి సంబంధించినటువంటి అలాగే ఇంటిని కొనుక్కోవడానికి సంబంధించినటువంటి మాటల్ని చక్కగా అనుకూలమైన వాతావరణంలో చేసుకుంటారు. కొత్తగా భూముల్ని అలాగే ఇంకా వేటినో కొందామనేటటువంటి వాటికి సంబంధించిన ఒప్పందాలను చేసుకుంటారు. చేతిలో అంత సొమ్ము లేకపోయినప్పటికీ కూడా సాహసాన్ని చేస్తారు. ఆలోచించుకు చూసుకోవాలి. ధాన్యానికి సంబంధించినటువంటి క్రయ విక్రయాలను చేయడానికి సాహసిస్తారు. అది కూడా అనుకూలంగానే ఉంటుంది ముందు నాటికి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. గురువారం సందర్భంగా కన్యారాశి వారి దక్షిణామూర్తిని పుష్ప జలంతో అభిషేకించినట్లయితే సంతాన లాభం కలుగుతుంది. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి పనిని చాలా ధైర్యంతో చేయగలుగుతారు. ఉద్యోగాన్ని కూడా లెక్క చేయకుండా ఉండేటటువంటి తనంతో ఉంటారు. అధికారులకు కూడా సూచనల్ని సలహాలని ఇస్తూ వారి మెప్పుని పొందుతూ కనిపిస్తారు. బంధువులు మిత్రులు ఎంత దూరం నుండి వచ్చినప్పటికీ కూడా ఆదరణలో ఏమాత్రం లేకుండా ఉండేలా చేస్తారు.
చక్కనైనటువంటి వారి నుండి ప్రశంసల్ని పొంది తీరుతారు. ముఖ్యంగా రుణాన్ని చేసినటువంటి కారణంగా ఆ రుణదాతలు ఒత్తిడి చేస్తారనే తాత్కాలికమైనటువంటి భయంతో ఉంటారు. అట్లాంటిది ఏమాత్రమూ ఉండనే ఉండదు. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటటువంటి సందర్భంలో మాత్రం వాహనానికి సంబంధించిన ఆ జాగ్రత్తలన్నింటినీ తీసుకోవడం అత్యంత అవసరం ఈ రాశి వారికి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. గురువారం సందర్భంగా తులారాశి వారు దక్షిణామూర్తిని ఫలరసాలతో అభిషేకించినట్లయితే వివాహ లాభం కలుగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చెప్పలేనటువంటి విసుగు, చిరాకు, కోపంతో ఉంటారు. దానికి కారణం తాము పనిచేస్తున్నటువంటి ఉద్యోగంలో ఉండే చిన్న చిన్నవైనటువంటి ప్రతిబంధాలు, అధికారుల మందలింపులు కావచ్చు. కొత్తవైన భూముల్ని అలాగే గృహాలని కొనడం కోసమని అగ్రిమెంట్లను రాసుకుంటారు. రిజిస్ట్రేషన్ దాకా రాకపోవచ్చు, కానీ ఆర్థికమైనటువంటి లోటు ఏమాత్రమూ ఉండనే ఉండదు. శత్రువులందరినీ జయించాలనేటటువంటి పట్టుదలతో ఉంటారు. మాటని దిగడం అనేటటువంటిదే లేకుండా కొద్ది ఇబ్బందిగా అనిపిస్తారు ఇతరులందరికీ కూడా. బంధువులతో కూడా పొరపక్షాలు వచ్చేలాగా గట్టిగా మాట్లాడే విధానం కనిపిస్తోంది. ఆచి తూచి మాట్లాడుతూ బాంధవ్యాన్ని సరిచేసుకుంటూ ఉండడం అవసరం. సోదరులతో కూడా సంఘర్షణ వాతావరణం ఉండేటటువంటి అవకాశం గోచరిస్తోంది. ఆ విధంగా సంఘర్షణ వాతావరణంతో ఉండడం ఏమాత్రమూ సరి కాదు. ఉద్యోగస్తులైనటువంటి వారు మరింత జాగ్రత్తగా అధికారులతో ఉండడం ఎంతైనా అవసరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు దక్షిణామూర్తిని విభూతి జలంతో అభిషేకించినట్లయితే సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మిశ్రమ వాతావరణం గోచరిస్తోంది. ఓ చక్కని శుభవార్త వినటువంటి కారణంగా ఆనందంగా ఉంటారు. మళ్ళీ ఏ విధమైనటువంటి ఇబ్బంది కలుగుతుందో అనే మానసికమైన దుఃఖంతో ఉంటారు. వ్యాపారం చేసేటటువంటి వారు ధైర్యంగా వ్యాపారాన్ని చేస్తారు, చేయగలుగుతారు. అయితే అమ్మినటువంటి సరుకుకి సంబంధించిన సొమ్ము తిరిగి వస్తుందా రాదా అనేటటువంటి మానసికమైన అసంతృప్తితో ఉంటారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు దూరపార ప్రయాణాలను చేస్తారు. చేస్తూ మళ్ళీ లాభం కలుగుతుందా లేదా అనేటటువంటి సంశయాస్పద స్థితిలో ఉంటూ ఉంటారు. మహిళలు ధైర్యంగా ప్రతి విషయాన్ని మాట్లాడగలుగుతారు, మాట్లాడతారు. పెళ్లికి సంబంధించిన అలాగే ఇతరమైనటువంటి శుభకార్యాలకు సంబంధించిన మాటల్ని మాట్లాడతారు. తీరా ఏదైనా విఘ్నం పాలవుతుందేమో అని అనవసరమైన ఆలోచనతో ఉంటూ ఉంటారు. అలా కాక స్థిరమైనటువంటి ఆలోచనతో కుటుంబం మొత్తం, వ్యాపారం, ఉద్యోగం, పరిశ్రమ మొత్తం ఆ రంగానికి చెందిన వారు ఉన్నట్టయితే అన్నీ సానుకూల పడే అవకాశం గోచరిస్తోంది. ఈరోజు ధనురాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు నీలం. గురువారం సందర్భంగా ధనురాశి వారు దక్షిణామూర్తిని పరిమళ జలంతో అభిషేకించినట్లయితే కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతిదీ పట్టుదలతోనే చేయాలనే ఆలోచనలో ఉంటారు. ఏమాత్రపు మాట పట్టింపు వచ్చినప్పటికీ కూడా దిగాలనేటటువంటి ఆలోచనతో ఉండనే ఉండరు. తీవ్రమైనటువంటి విసుగు, చిరాకు గోచరించేటటువంటి విధానం కనిపిస్తోంది. అలా ఉండకుండా ప్రశాంత వాతావరణంలో ఉన్నట్టయితే ఆర్థికమైనటువంటి లాభం బాగా కలిగే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ఆ మొత్తం అన్ని పనుల్ని చెల్లించడం, అలాగే అద్దెకు ఎవరైతే ఇచ్చారో ఆ యజమానులతో ఘర్షణ వాతావరణం లేకుండా ఉండడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా ఉద్యోగాన్ని చేసేటటువంటి వారు పై అధికారులు తేడా చేసినప్పటికీ కూడా నిదానమైన భాషతో వారి తేడాని వారు గుర్తించేలా చేయడం మంచిది తప్ప వారితో విరోధ భావంతో మాట్లాడడం ఏమాత్రం సరి కానే కాదు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. గురువారం సందర్భంగా మకర రాశి వారు తేనెతో దక్షిణామూర్తిని అభిషేకించినట్లయితే నూతనోత్సాహం కలుగుతుంది. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యసనానికి సంబంధించినటువంటి ఆలోచనతో ఉంటారు. వ్యసన పరులైనటువంటి వారితో స్నేహంతో ఉంటారు. కుటుంబ సభ్యులు గమనించి వ్యసన దృష్టి లేకుండా ఉండేలా చేయడం ఎంతైనా అవసరం. మహిళలు ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలోనే ఉంటారు. అయితే పెళ్లికి సంబంధించిన అలాగే ఇతర శుభకార్యాలకి సంబంధించినటువంటి మాటల్లో
మధ్యవర్తిత్వం చేయడానికి ఏమాత్రం ఇష్టాన్ని చూపించకపోవచ్చు. సోదరులతో అలాగే అక్క చెల్లెలతో కూడా సత్సంబంధాలను నిరపాలి అనేటటువంటి ఆలోచనతో వెళ్ళడం ఎంతైనా అవసరం. ఏవైనా స్థలాలు కానీ అలాగే ఇళ్ళు కానీ కొనాలి అని అనుకున్నట్లయితే చేతి నిండుగా సొమ్మున్నప్పుడు మాత్రమే ఆ పండుగకి దిగడం మంచిది తప్ప ముందుగా వాగ్దానాన్ని చేసేయడం అలాగే అడ్వాన్సులు ఇచ్చేయడం వంటి పనులు చేయడం ఏమాత్రం సరే కాదు. సంతానం విద్యార్థి దశలో కానీ ఉన్నట్టయితే వాళ్ళని తప్పక పట్టించుకుని తీరాలి. లేని పక్షంలో వారి విద్యతో పాటు ప్రవర్తనలో కూడా చిన్న చిన్న లోపాలు కనిపించే అవకాశం ఉంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 6, ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. గురువారం సందర్భంగా కుంభరాశి వారు దక్షిణామూర్తిని చందన జలంతో అభిషేకించినట్లయితే దీర్ఘకాలంగా అపరిష్కృతమైనటువంటి సమస్య పరిష్కరింపబడుతుంది. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే బంధువుల రాకతో చాలా చక్కగా ఉంటుంది. పితరార్జితమైనటువంటి ద్రవ్యం గురించిన చిన్న చిన్న పొరపత్యాలు కనిపించే అవకాశం ఉంది. స్పష్టంగా సూటిగా అవగాహనతో ఏ విధంగా తాము ఆలోచిస్తున్నారో ఆ విషయాన్ని చెప్పివేయడం చాలా చాలా మంచిది. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు సమయపాలన చేయడం చాలా చాలా అవసరం. అంతేకాక అంకిత భావంతో ఉద్యోగాన్ని చేయడం చాలా చాలా అవసరం. ముఖ్యంగా దూరభార ప్రయాణాలని చేసేటటువంటి సందర్భంలో లాభం వస్తుందనుకున్నప్పుడు మాత్రమే ప్రయాణాన్ని చేయడం ఉత్తమం తప్ప లేని పక్షంలో ధన నష్టం తప్పదు. వ్యయం విషయంలో ధనం విషయంలో ఆలోచించి మాత్రమే ఖర్చు చేయడం మంచిది తప్ప ఆడంబరానికి అట్టహాసానికి ఖర్చు చేయడం అంత మంచిది కానే కాదు. కుటుంబంలో ఉన్న సంతానానికి తగినటువంటి విద్యా ప్రమాణాలతో పాటు వారి ప్రవర్తన కూడా సక్రమంగా ఉన్నది లేనిది జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ఉండడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా అనవసరమైన స్నేహాలు ఉన్నాయేమో అని మరింతగా జాగ్రత్తగా ఉండడం చాలా చాలా తప్పనిసరి. ఈరోజు మీనరాశి వారి వృష సంఖ్య 4, ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. గురువారం సందర్భంగా మీనరాశి వారు చెరకు రసంతో దక్షిణామూర్తిని అభిషేకించినట్లయితే అనుకున్న పనిలో విజయం సిద్ధిస్తుంది. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. అందమైన గృహం నిర్మాణం పూర్తి చేస్తూ ఉన్నటువంటి తరుణం, చక్కగా వలసినటువంటి విధి విధానాన్ని ఎంచుకొని ఆ ఇంటికి ఎటువంటి రంగులు గనక వేసినట్లయితే వాస్తుశాస్త్రరీత్యా మరింతగా అదృష్టం వెల్లివిరుస్తుంది అనేటువంటి భావన పరంపర ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇంటికి వేసేటువంటి రంగుల్ని బట్టి మీ అదృష్టం చాలా బాగా పనిచేస్తుంది అంటోంది శాస్త్రం. ఇష్టం వచ్చినట్టుగా మాత్రం రంగులు వేయకూడదు. మీ ఇంటి యందు మార్పులు చేర్పులు లేక గోడలకు రంగులు వేసేటప్పుడు ఆ రంగుల యొక్క విషయం మీ ఇంటిని శక్తివంతంగా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మీ గదులకు ఆ గది ఉన్న చోటుకు చెందినటువంటి మూలతత్వ ప్రకారంగా లేక ఆ మూలతత్వాన్ని సృష్టించే మూలతత్వ ప్రకారం నియమితమైనటువంటి రంగులు గనక వేసినట్లయితే మీ వెంట అదృష్టం వచ్చి తీరుతుంది. ఆ చోటు యొక్క మూలతత్వాన్ని వ్యతిరేకించేటువంటి రంగులు తెలియకుండా వేసినట్లయితే చాలా నష్టదాయకమైన ప్రభావాలు చోటు చేసుకుంటాయి. ఉదాహరణకు దక్షిణం వైపు గదిలో నీలం నలుపు రంగులు మాత్రం వేయకూడదు. ఈశాన్యం వైపు గదిలో ఆకుపచ్చ రంగు వేసి చూడండి. అలా వేస్తే నష్టం వాటిల్లుతుంది. అంటే తెలియకుండా రంగులు వేయకండి. ఏ దిశలో ఏ గదిలో ఏ రంగు వేస్తే చక్కటి యోగం సిద్ధిస్తుందో తెలుసుకోండి. ఈశాన్యం ఉత్తమోత్తమైనటువంటి రంగు ఏమిటంటే పసుపు పచ్చ లేక గోధుమ. ఈశాన్యం గదిలో ఈ యొక్క రంగులు వాడండి. దానివలన చాలా యోగం సిద్ధిస్తుంది. అలా కుదరలేదండి మాకు అన్నప్పుడు ఎరుపు నారింజ రంగులు కూడా వాడవచ్చు.
ఇది మంచి రంగులే అయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈశాన్య గజలో ఆకుపచ్చ రంగు మాత్రం వాడకండి బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది అలాగే ఉత్తరం వైపు ఈ ఉత్తరం వైపు ఉత్తమోత్తమమైనటువంటి రంగులు ఏమిటంటే నీలం అలాగే లైట్ నలుపు అలాగే మంచి రంగు ఏదండి అంటే తెలుపు వెండి అంటే వెండి కలర్ లో ఉండేటువంటి తెలుపు కూడా వేయొచ్చు పనికిరాంది చెడు తత్వాన్ని ఇచ్చేటువంటి రంగు ఏదంటే పసుపుపచ్చ లేక గోధుమ రంగు ఉత్తరం వైపు మాత్రం పసుపుపచ్చ లేక గోధుమ రంగు వాడకూడదు అని గుర్తుపెట్టుకోండి అలాగే వాయువ్యం వాయువ్య దిశలో మీ గది గనక ఉన్నట్లయితే మంచి ఉత్తమ రంగు తెలుపు అలాగే వెండి కలర్ అలాగే మంచి రంగులు ఏమిటంటే పసుపుపచ్చ లేక గోధుమ వాడకూడని రంగులు ఎరుపు నారింజ అలాగే పడమర పశ్చిమ దిశ ఈ పశ్చిమ దిశలో ఉండేటువంటి ఆ యొక్క గదుల్లో ఉత్తమోత్తమమైనటువంటి రంగు తెలుపు సిమెంట్ కలర్ మంచి రంగులు పసుపుపచ్చ లేత గోధుమ రంగు వాడకూడనివి ఎరుపు నారింజ అలాగే నైరుతి మూల గదిలో వాడవలసినటువంటివి పసుపుపచ్చ లేత గోధుమ ఎరుపు నారింజ వాడొచ్చు ఆకుపచ్చ కలర్ మాత్రం వాడకూడదు వాడకూడనిది బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఆకుపచ్చ అనేటువంటిది నైరుతి గదిలో వాడకూడదు అలాగే దక్షిణం ఈ దక్షిణం అనేటువంటిది ఎరుపు నారింజ ఆకుపచ్చ ఇవన్నీ కూడా వాడొచ్చు నీలం నలుపు రంగు మాత్రం వాడకూడదు అలాగే ఆగ్నేయ గది ఆగ్నేయంలో కూడా గది కట్టుకున్నారు మీరు అక్కడ లేత ఆకుపచ్చ రంగు వాడొచ్చు నీలం రంగు వాడొచ్చు తెలుపు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ వాడకూడదు వెండి కలర్ కలిగినది కూడా వాడకూడదు తూర్పు దిశ తూర్పు దిశ గదిలో ఆకుపచ్చ నీలం లైట్ గా ఉండేటువంటి నలుపు వాడకోవచ్చు తెలుపు మాత్రం వాడకూడదు వెండి రంగు వాడకూడదు అలాగే మధ్య భాగం ఇంటి మధ్య భాగంలో ఉండేటువంటి హాలు ఆ హాలుకి పసుపుపచ్చ లేక గోధుమ రంగులు గనక వాడితే మంచిది లేకపోతే ఎరుపు నారింజ వాడొచ్చు కానీ ఆకుపచ్చ మాత్రం వాడకూడదు ఇవన్నీ కూడాను మనకు ఎవరు ఏ గదిరిచ్చా ఏ రంగు పెయింట్స్ గనక వేసుకున్నట్లయితే అదృష్టకరమైన ప్రభావం మనకి జీవితాంతం అనుభవించవచ్చో ఆ విధి విధానాన్ని వాస్తురిచ్చా చెప్పడం జరిగింది దీన్ని పాటించినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకవంతమైనటువంటి ప్రభావాలను మనం జీవితాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో గోడల మీద పెన్సిళ్లతోను పెన్నులతోను రకరకాలైన పిచ్చి పిచ్చి గీతలు గనక గీసినట్లయితే ఆ గీతల యొక్క ప్రభావం మానసిక ఒత్తిడికి నిదర్శనంగా మారుతుంది కలతలు లేనిపోని భావావేశాలు రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి పిల్లలు గీతలు గనక గీసి అలవాటు గనక ఉన్నట్లయితే వాళ్ళకి ప్రత్యేకంగా ఒక బోర్డు కొని ఒక పెన్ను ఇచ్చి ఆ బోర్డు మీద రాసుకుంటారా నాయన అని చెప్పేసి వాళ్ళని బుజ్జగించి చెప్పడం మంచిది అంతే తప్ప గోడల మీద ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చి గీతలు గీయటం రకరకాలుగా రాయటం ఇలాంటివి మాత్రం చేయకూడదు అని చెప్పేసి మీ ఇంటిలోని మీ పిల్లలకు చక్కగా చెప్పండి దాన్ని ఆచరించే విధి విధానం గురించి ప్రయత్నం చేయండి మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్సు కార్యక్రమంలోని గ్రోహలంశంలో తెలుసుకుందామా మరి
सर्वे जना सुखिनो भवन्तु। శుభమస్తు కార్యక్రమంలో సంకల్ప సిద్ధి అనే అంశానికి స్వాగతం। సంకల్పం ప్రపంచానికి మేలు కలిగించేదిగా కావాలి। ప్రపంచం అంటే విస్తృతమైనది। నవగ్రహాలలో విస్తృతమైనటువంటి ప్రభావం చూపించేటటువంటి గ్రహం గురుగ్రహం। అన్నిటిలోకెల్లా కూడా అతి పెద్దదైన గ్రహం గురుగ్రహం। పంచభావాన్ని ప్రతీకాత్మకంగా ప్రభావితం చేసేటటువంటి గ్రహం గురుగ్రహం। సత్సంతానం కావాలి అన్న ఉద్యోగంలో పని చేసేటటువంటి చోట అధికారుల అండదండలు కావాలి అన్న మంచి జ్ఞానం కలగాలి అన్న చక్కటి వాక్కు సిద్ధించాలి అన్న 10 మంది మనల్ని చూచి ఆకర్షింపబడాలి అన్న మన మాటకు ఒక మెళుకువ ఒక తళుకువ వచ్చి చేరాలి అన్న గురుగ్రహ అనుగ్రహం తప్పనిసరి। కనకనే ఏ పని చేసినా చివరకు ఏ పూజ చేస్తున్నా మొట్టమొదటగా ప్రప్రథమంగా గణపతి పూజ చేస్తారు అని అందరూ అంటున్నా కూడా అంతకంటే పూర్వం చెప్పేటటువంటి పదం ప్రత్యేకమైనటువంటి పదం శ్రీ గురుభ్యో నమః ఆ తర్వాతే శ్రీ గణాధిపతయే నమః। గురు అనుగ్రహం ఉంటే అన్నిటా విజయం మనదే। గురువును మించిన శిష్యరికం మనం పొందాలి అంటే ముందు గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కావాలి। అది తెలిసిన వాడు కాబట్టి అర్జునుడు మహాభారత యుద్ధ సంబ్రమంలో మొట్టమొదటగా నమస్కార బాణంతో ద్రోణాచార్యుడిని తన వశం చేసుకోగలిగాడు। కర్ణుడు అర్జునుడు ఏకలవ్యుడు దృష్టద్యుమ్నుడు ఇలా అందరూ కూడా ద్రోణాచార్యుడి వద్ద విలువిద్యాభ్యాసం చేసిన వాళ్ళే। విద్య నేర్చుకుందాం అన్న కోరికతో ఆయనను ఆశ్రయించిన వాళ్ళే। సరిగా చెప్పడం లేదేమో అన్న అనుమానంతో కర్ణుడు తప్పుదారి పట్టాడు। గురువును విడిచిపెట్టి మరో గురువును ఆశ్రయించాడు। గురువు చెప్పరు అన్న అనుమానంతో ఉన్న సందర్భంలో మట్టి ప్రతిమ చేసుకుని నేనే నేర్చుకుంటాను అంటూ అహంకార మార్గంలో పోయాడు ఒక శిష్యుడు ఏకలవ్యుడు। గురువును చంపుతాడు అందుకోసమే పుట్టాడు అని తెలిసినప్పటికీ ద్రోణుడు అవ్యాజమైన ప్రేమతో దృష్టద్యుమ్నుడి కూడా బోధ చేశాడు। గురువుకు తరతమ భేదాలు ఉండవు అని చెప్పడమే మహాభారతంలో ఉండే అంతరార్థం। గురువారం నాడు అధిక మాసంలోని గురువారం నాడు మహాభారతాన్ని స్మరించుకోవాలి। గురువు ఎవరికి వారికి ఆత్మ ప్రథమ గురువు అవుతారు। భౌతికంగా కనిపించే గురువు తల్లి తండ్రి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని ఇటువంటి గురువారం నాడు తల్లి తండ్రి మంత్రోపదేశం చేసిన గురువు ఈ ముగ్గురిని కూడా స్మరించుకొని వారికి ప్రీతిదాయకంగా వారికి మేలు కలిగించే విధంగా వస్త్రములతో వారిని సన్మానించాలి। సాష్టాంగ దండ ప్రమాణాలు ఆచరించి వారికి ఏం కావాలో వినయంగా అడిగి తెలుసుకుని ప్రవర్తించాలి। అనాజ్ఞప్తో పికృతో పితుఃకార్యం సౌత్తమః అని అధ్యాత్మ రామాయణం। తల్లి తండ్రి గురువు ఈ ముగ్గురు కూడా తమ కుమారులు లేక విద్యార్థులకు ఏం కావాలో వారు అడగరు, తమకేం కావాలో వారు ఏనాడూ చెప్పరు। వారి మనసులో ఏముందో తెలుసుకొని అనాజ్ఞప్తో పికృతో ఆజ్ఞాపించకుండానే తెలుసుకుని ఆచరించేటటువంటి వాడు ఉత్తముడైన కుమారుడు ఉత్తముడైన శిష్యుడు అనబడతారు అంటుంది సంప్రదాయ విజ్ఞానం। అధిక మాసంలో ఇలా గురువారం ఘటించినటువంటి అద్భుతమైన యోగం ఉన్న రోజున గురువును స్మరించుకోవడం యోగదాయకం। ఎవరికి వారికి ఇష్టదైవం ఒక గురువు, తల్లి తండ్రి ప్రథమ గురువులవుతున్నారు। అలా ఆచరించే సమయంలో ఈ పరిహారాలు పాటించే క్రమంలో వారికి ప్రీతిదాయకంగా గురుగ్రహానుగ్రహం కోరి చేస్తున్నాం అని మనసులో సంకల్పం చేసి ఈ సంకల్పం సిద్ధించే నిమిత్తమై తీపి పదార్థాలను పసుపు రంగులో ఉండే పదార్థాలను గురువుకు తల్లికి తండ్రికి బహుమతిగా అందించాలి। తమకంటే వయసులో పెద్దవారైనటువంటి వారికి సవినయంగా నమస్కారం చేసి మాకు గురువు అనుగ్రహం కావాలి అంటూ నమస్కారం చేసి వారి ఆశీర్వచనాలు పొందితే కూడా గురుగ్రహానుగ్రహం లభిస్తుంది। ప్రత్యేకంగా గురుగ్రహానుగ్రహం లభించాలి అంటే మర్రి చెట్టుకు ఈరోజు నమస్కారం చేయాలి। మర్రి చెట్టు చూచిన, మర్రి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన, మర్రి కాయలను సేకరించి ప్రవహించేటటువంటి నీటిలో విడిచిపెట్టిన గురుగ్రహానుగ్రహం లభిస్తుంది అంటుంది సనాతన సంప్రదాయ విజ్ఞానం। ఉపనిషత్ కథలలో గురువును శిష్యుడు ఈ ప్రపంచమంతా ఎందులో ఉన్నది
అంటూ ప్రశ్నిస్తాడు. అంతటా దైవమే అన్నప్పుడు గుర్తించడం ఎలా అన్న అనుమానం వచ్చిన ఆ శిష్యుడితో గురువుగారు ఒక మర్రి విత్తనాన్ని స్వీకరించు అంటాడు. ఆ శిష్యుడు అరచేతిలో మర్రి విత్తనం వేసుకుని చూడగానే ఈ విత్తనం ఆవగింజ కంటే కూడా సూక్ష్మంగా ఉండవచ్చుగాక, ఇందులో శతాబ్దాల కాలం జీవించి ఉండే అతి పెద్దదైన మర్రి వృక్షం నాకు కనిపిస్తోంది, అలా కనిపించడమే విజ్ఞానము. ఏది తెలుసుకుంటే తెలియనిదంతా కూడా తెలియవస్తుందో అదే విజ్ఞానం. ఈ బోధ అంతా కూడా మనకు మర్రి వృక్షం కారణంగానే ఉపనిషత్తులు ప్రారంభం చేస్తాయి. కాబట్టి గురువారం నాడు అధిక మాసంలో ఇలా మర్రి మొక్క ఎక్కడైనా లభిస్తే సేకరించి దాన్ని భద్రమైనటువంటి చోట నాటి సంరక్షణ చేసే ప్రయత్నం చేయడం, మర్రి వృక్షం కనిపిస్తే నమస్కరించడం, ఈ రెండు కూడా తప్పకుండా చేసే పనులు అంటుంది సనాతన సంప్రదాయ విజ్ఞానం. ఒకనాటి కాలంలో రాజకుమారుడు దేశాటన కోసం ఇల్లు వదిలి బయలుదేరినప్పుడు మార్గ మధ్యంలో ఒక పెద్ద మర్రి చెట్టు, మర్రి ఊడలు పైకి ఎక్కడం, నాలుగు వైపులా ఆ ఊడలు ప్రయాణం చేయడం, ఇలాంటివన్నీ కూడా చిన్నప్పుడు పెద్దవారంతా కూడా చదువుకుని ఉండేటటువంటి చింతామణి, శాస్త్ర చింతామణి లాంటి కథలు అవుతూ ఉంటాయి. విషయంలోకి వచ్చేస్తే పాటించే పరిహారాలు సంకల్పసిద్ధి లోక ప్రయోజనకరంగా ఉండాలి. కాబట్టి మరికొన్ని కథల్లో కూడా దెయ్యాలు భూతాలు ఇలాంటివన్నీ కూడా మర్రి చెట్లనే ఆశ్రయించి ఉంటాయి అని కూడా చెబుతూ ఉంటారు. వీటన్నింటి అంతరార్థం ఒక్కటే, ప్రకృతిని ప్రేమించడం, ప్రకృతికి పర్యావరణానికి హితంగా మనం మెలగడం. పర్యావరణంలో మామిడి చెట్లకు వాటి ఉనికికి ఎంత ప్రశస్తి ఉందో, ప్రస్తావన ఉందో, గౌరవం ఉందో, మర్రి చెట్టు, రావి చెట్టు అన్ని చెట్లకు అంతే ప్రస్తావన ఉంటుంది. కార్తీక మాసంలో ఈశ్వరాంశతో కూడుకున్న వ్రతం, కేదారీశ్వర వ్రతం పాటించే సమయంలో వినియోగించేటటువంటి విస్తరి మర్రి ఆకుల విస్తరి. ఆ వ్రతంలో పోకలకు బదులుగా మర్రి పండ్లనే వినియోగించాలి అంటుంది ఆ వ్రత సంప్రదాయం. అలాగే ఆషాఢ మాసంలో పాటించేటటువంటి వటసావిత్రి వ్రతం ఆయుర్దాయానికి, పరిపూర్ణమైన జీవనానికి, విస్తారమైన ఆలోచనలకు, పెద్దరికానికి, గాంభీర్యానికి, మాట హుందాతనానికి మర్రి చెట్టు ప్రతీక. కాబట్టి మర్రి మొక్కలను కాపాడుకోవాలి. వాతావరణం అనుకూలించిన సందర్భంలో ఈ మొక్కలను ఇంటిలో పెంచుకోకూడదు. కాబట్టి ఇంటికి దూరంగా గ్రామ కూడలిలో, గ్రామానికి బయట నాటే ప్రయత్నం చెయ్యాలి. ఇంటిలో ఎందుకు పెంచుకోకూడదు అని అంటారేమో, ఈ చెట్టు అతి పెద్దది, విస్తారంగా పెరుగుతుంది, ఇంటిని కూడా ధ్వంసం చేసే శక్తి ఉంటుంది ఈ చెట్టు వేర్లకు, కాబట్టే దూరంగా పెంచండి అన్నారు. కానీ ఆరోగ్యం కావాలి అన్నా, రోగాల బారి నుంచి విముక్తి పొందాలి అన్నా, భయం తొలగిపోవాలి అన్నా మర్రి మొక్కను పూజించాలి. సంప్రదాయం సూచించేటటువంటి అద్భుతమైన పరిహార మార్గం ఇంకొకటి ఉంది. నిద్రలో ఉలిక్కి పడతారు పిల్లలు. అలా పసిపిల్లలు నిద్రలో ఉలిక్కి పడుతున్నప్పుడు అలాంటి వారికి మర్రి ఊడ కొంత భాగం సేకరించి నలుపు రంగు దారంతో ఈ మర్రి ఊడను ముడివేసి కుడి చేతి భుజానికి రక్షగా కడితే ఆ పిల్లలకు ప్రశాంతంగా నిద్రపడుతుంది, ఆ ఉలిక్కి పడే గుణం పోతుంది, భయం తొలగిపోతుంది అని కూడా సంప్రదాయ పరిహార మార్గం బాల చికిత్సా విధానంలో ఒక మార్గంగా బోధించింది. ఇవి ఈనాడు మనం పాటించేటటువంటి పరిహారాలు. మర్రి మొక్కలను కాపాడుకుందాం, మర్రి చెట్లను పూజిద్దాం, ప్రకృతి పర్యావరణాన్ని గౌరవిద్దాం, సంరక్షించుకుందాం, మరింత ఆనందంగా మళ్ళీ రేపు కలుసుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు. ఉంది, మీరు కావాలంటే ఈ మాట మధురై వెళ్ళినప్పుడు చూడండి. అక్కడ ఒకప్పుడు 1812 కలెక్టర్ ఒక ఆయన మధురైని పరిపాలించాడు. ఆయన పరిపాలన చేసిన రోజుల్లో ఆయనకు అలవాటు ఉండేది, ఆయన పొద్దున్నే ఒకసారి అలా వ్యాహ్యాళిగా ఆరోగ్యం కోసం నడవడానికి వెళ్ళేవాడు. ఆయన ఏం పెట్టుకున్నాడంటే, అదేదో పవిత్రంగా నేను ప్రదక్షిణం చేస్తున్నానని కాదు, ఓసారి దేవాలయం చుట్టూ నడిచి తిరిగి వచ్చి తన గదిలోకి వెళ్ళిపోయేవాడు. మీనాక్షి దేవాలయానికి దగ్గరలోనే ఆయన మేడ ఉండేది. ఆయనకి అలవాటు ఏమిటంటే రోజు తిరిగి వచ్చి మేడ మీదకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఏదో ఆయన వ్యవహారం, పరిపాలన ఆ గొడవలో ఉంటాడు. మరి కలెక్టర్ గారంటే ఆ రోజుల నుంచి కూడా అధికారాలు విశేషంగా ఉన్నాయి కదా, ఆ పరిపాలనలో హడావిడిగా ఉంటాడు. ఒకరోజు మధురైలో బ్రహ్మాండమైనటువంటి వర్షం బయలుదేరింది.
ఎక్కడించో మూడు సంవత్సరాల పిల్ల పరుగు పరుగున మేడ మీద పడుకున్న కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రక్షక భటులందరూ కూడా నిరుత్తురులైపోయి ఆ పిల్లని చూస్తూ ఉండిపోయారు. ఎవరూ ఆ పిల్లను ఆపలేకపోయారు. ఆ పిల్ల పరుగు పరుగున వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి పడుకుని నిద్రపోతున్నాడు కలెక్టర్ గారు. ఆ నిద్రపోతున్న కలెక్టర్ గారిని గట్టిగా కొట్టి లేపింది. తొందరగా రా కిందకి అని చేయి పట్టుకుని మేడ మించి బర్ర 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 మెట్ల మించి తీసుకొచ్చి దూరంగా తీసుకెళ్ళిపోయింది. ఆ ఇంట్లోంచి ఆ పిల్ల కలెక్టర్ గారిని దూరంగా తీసుకెళ్ళిపోయింది. నిశ్చేష్టులైపోయిన వాళ్ళు ఆపలేదు సరికదా, రక్షక బలగం అంతా కూడా వెనకాల దూరంగా వెళ్ళిపోయింది. వాళ్ళంత దూరం వెళ్ళిపోయారు, పిడుగుపడిపోయి ఆ ఇల్లు కాలిపోయింది. ఆ పిల్ల కోసం చూశాడు ఆ కలెక్టర్. ఆ పిల్ల కనపడలేదు. ఆయనకి అర్థమైంది, తెలిసో తెలియకో మీనాక్షి పరదేవతా దేవాలయానికి ప్రదక్షిణం చేశా ప్రతిరోజు, పాదరక్షలతో చేశానో ఎందుకు చేశానో, తెలిసి చేశానో తెలియక చేశాను, భక్తితో చేశానో భక్తి లేకుండా చేశాను, కానీ గుడి చుట్టూ తిరిగి వస్తాననేవాడిని అని పొద్దున్నే వ్యాహ్యాలి కోసం గుడి చుట్టూ తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినందుకు పిడుగుపడి చచ్చిపోవలసిన వాణ్ణి నన్ను బాలాస్వరూపంగా వచ్చి చెయ్యి పట్టుకు కిందకి తీసుకెళ్ళింది, కాపాడింది నా తల్లిని 297 అపూర్వమైనటువంటి మణులతో ఆవిడ గుర్రం మీద పెడుతున్న రూపం గురించి నేను మీతో మనవి చేసి ఉన్నాను కదూ. భారతదేశంలో ఎక్కడా లేదు అటువంటి విశేషం. అలా ఆవిడ గుర్రం ఎక్కినప్పుడు మా తల్లి ఆ గుర్రపు జీనుకి వేలాడుతున్నటువంటి తాడుకి ఆవిడ పాదాలు పెట్టుకోవడానికి రెండు కొక్కేళ్ళ లాంటివి ఉంటాయి, అందులో పాదాలు పెడతారు. అందులో ఇక పైన ఆమె పాదములు పెట్టకూడదు. నన్ను కాపాడిన తల్లి కాబట్టి నేను మణులతో వజ్ర వైఢూర్యములతో చేయించినటువంటి ఈ రెండు కొక్కేళ్లలో ఆవిడ పాదములు పెట్టి గుర్రం మీద వెళ్ళాలి అని అశ్వంకి యొక్క జీనుకి రెండు అటువంటి కొక్కేలు చేయించాడు. అసలు వాటి ఫోటో చూస్తే చాలు, మీరు మురిసిపోతారు అసలు. అబ్బా ఏమి కొక్కేలండి అని. అందులో కాళ్ళు పెడుతుంది మీనాక్షి, పెట్టి ఆ గుర్రం మీద పెడుతుంది. ఆ గుర్రం మీద పెడుతున్నప్పుడు ఆ ఉత్సవాలకి వెళ్ళాలి. ఆ ఉత్సవాలు ఎప్పుడు ఉన్నాయి ఏమిటి ఆ తేదీలు కనుక్కొని ప్రణాళిక వేసుకుని మధురై వెళ్ళి ఓ 10 రోజులు ఉండి అవన్నీ చూసి వస్తే తప్ప మన జన్మ ఎలా ధన్యం అవుతుంది. కాబట్టి అంత గొప్పగా అశ్వవాహనం మీద పెడుతుంది నా తల్లి సామ్రాజ్ఞిగా. సర్వాభీష్టఫలప్రదాం ఓడ ప్రారంభం చేసి ఓడ మీద వ్యాపారానికి వెడుతున్నాడు. వెడుతూ వెడుతూ అమ్మవారి గుడి దగ్గరికి వచ్చి, అమ్మాయి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి నౌకా నిర్మాణం చేయించాను, ఎక్కడో ఖండాంతరంలో వ్యాపారం చేయడానికి సముద్రంలో బయలుదేరుతున్నాను, ఎన్నో ఉత్పాతములు ఉంటాయి, అమ్మా నా ఓడ నశించిపోకుండా నేను నశించిపోకుండా క్షేమంగా వ్యాపారంలో లాభాలు సంపాదించి తిరిగి వచ్చేటట్టుగా నన్ను అనుగ్రహించు, వచ్చి నీ దర్శనం చేస్తానని, అమ్మా నా ఓడ నీ రూపమే అని నమ్ముకుని సముద్రంలో నువ్వే నన్ను కాపాడుతున్నావని నా ఓడకి నీ పేరు పెట్టుకుంటానని, ఆ ఓడ పేరు MVSSM మీనాక్షి. మీరు కావాలంటే మెరైన్ హిస్టరీలో ఉందిట ఆ పేరు ఇప్పటికీ. అది ఆ SSM మీనాక్షి అని పేరు పెట్టుకున్నాడు ఆ నౌకకి. పెట్టుకుని అందులో వ్యాపారానికి వెళ్ళాడు. వెళితే నిజంగా సముద్రంలో ఎన్ని తుఫానులు వచ్చాయో ఆ నౌకతో వెళ్ళిన నౌకలన్నీ మురిగిపోయాయి. ఆ ఒక్క నౌక విపరీతంగా లాభాలు సంపాదించుకుని యజమాని తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి పెద్ద వెండి గంగాళం చేయించాడు. ఆ వెండి గంగాళంలోనే అమ్మవారికి నైవేద్యాలు పెట్టాయి. ఇప్పటికీ సర్వాభీష్టఫలప్రదాం, ఆ తల్లి రక్షించనిది ఎవరిని? ఒకనకొకప్పుడు వరగుణ పాండ్యన్ అని పేరు కలిగినటువంటి రాజు ఆ మధురై రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. ఆ పరిపాలన చేసేటటువంటి రోజులలో ఆయన ఒక రోజున రథం మీద వెళ్ళిపోతున్నాడు. ఆయన నిజంగా పేరుకి తగ్గవాడు వరగుణ పాండ్యన్, మంచి గుణములు కలిగినవాడు. కానీ పాపం ఆయన దోషం లేదు, ఒక మహావిద్వాంసుడు, సరస్వతి స్వాధీనుడు, అపారమైనటువంటి వినయము కలిగినటువంటి వాడు. మహారాజుగారు అలా వెళ్ళిపోతుంటే అక్కడ నిలబడ్డాడు. చటుక్కున గుర్రాలు అదుపు తప్పి ఆ రథం ఇటు తిరగడంలో ఆయన కింద పడ్డాడు. ఆయన మించి రథం వెళ్ళిపోయింది, ఆయన మరణించాడు. ఈ దోషం ఎలా పోతుందని అడిగాడు. ఓ బోలెడన్ని శాంతులు చెప్పారు, దానాలు చెప్పారు, అన్నీ చెప్పాడు. ఏవి చేసినా రాజుకు మనశ్శాంతి కలగల నిస్తేజంగా అయిపోయాడు. ఎప్పుడూ ఏదో బెంగ పెట్టుకున్నవాడిలే ఉండేవాడు. ఆయన భార్య మంత్రిమండలి సలహా చెప్పారు, అలా కాదు, పిలిస్తే పలికే దైవం మీనాక్షి సోమసుందరులు,
దేవాలయానికి వెళ్లి వాళ్ళని ప్రార్థన చేయండి, మీ దోషం పోయే మార్గం చెప్పమని అడగండి అన్నాడు. వెళ్ళి దేవాలయంలో కూర్చుని కన్నీళ్లతో ప్రార్థన చేశాడు, నేను చేసిన పాపం ఎలా పోతుంది, ఒక విద్వాంసుణ్ణి తెలిసో తెలియకో కావాలని కాదు కానీ నా రథం వెళ్ళింది మరణించాడు, నన్ను అనుగ్రహించి నా పాపం నుంచి నన్ను విమోచన చేయమని ప్రార్థన చేశాడు. చేస్తే సోమసుందరుడు మాట్లాడాడు, నువ్వు బెంగ పెట్టుకోకు, ఇప్పుడే ఈ దేవాలయం నుంచి బయలుదేరి నువ్వు ప్రయాణం చేసి వెళ్ళిపో. వెళ్ళిపోతూ ఉండగా నీ ప్రమేయం లేకుండా నీ యొక్క గుర్రం నీ పరివారం అలా వెళుతూ ఉండగా ఒక క్షేత్రాన్ని చేరుకుంటారు, దాని పేరు తిరువిడై మరుదూర్ మధ్యార్జునం అంటారు. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైన క్షేత్రం. ఆ తిరువిడై మరుదూరు చేరుకుంటాం, అందులోకి వెళ్ళిన తర్వాత తూర్పు ద్వారంలోంచి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని పశ్చిమ ద్వారంలోంచి బయటికి వెళ్ళిపోవు, నీ పాపం పోతుంది అన్నారు. మహారాజు గుర్రం ఎక్కి కూర్చున్నాడు. ఈశ్వర శాసనం అది తిరుపడి మరుదూరు వెళ్ళిపోయింది. ఆ మధ్యార్జున వెళ్ళిన తర్వాత రాజు తూర్పు ద్వారం దగ్గర దిగాడు. ఇప్పటికీ ఆ క్షేత్రంలో అదే ఆచారం. ఆ క్షేత్రం లోపలికి వెడుతున్నప్పుడు ఒక లక్షణం ఉంది. శివపార్షదులు ఏం చేస్తారంటే మనిషిని ఆవహించి ఉన్న పాపములను అక్కడ నిలబెట్టేస్తాడు. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అవి కదలడానికి అవకాశం ఇవ్వరు. ఇంకా ఆ వ్యక్తి ఎట్నుంచి వెళ్ళాడో అట్నుంచి బయటికి రాడు. పశ్చిమ ద్వారంలోంచి కానీ ఇతర ద్వారంలోంచి కానీ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే పాపములు అక్కడే నశించిపోతాయి. ఇంకా అంటే అస్తమానం చేసి అలా వెళ్ళమని కాదు, ఈశ్వరుడు అంత అమాయకుడు కాడు, రానివ్వడు కూడా. మనసు మారాలి, చేసిన పాపం పోగొట్టుకుని సమాజం కోసం బ్రతకడం అలవాటు కావాలని కోరుకోవాలి, అప్పుడు ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది.